ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్ను మూశాడు. నిన్న నీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుడి శ్వాస విడిచాడని తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి అనారోగ్యం పాలయ్యారు. అయితే ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ అవుతున్న సమయంలో చనిపోయాడని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే మనం నీమ్స్ హాస్పిటల్లో ఉన్నాము. మొత్తం మీద కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, దేశం పైన యుద్ధం చేస్తున్నాడని ఒక ఆరోపణలో 2016లో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత కేసు ఎన్ఐ విచారించడం జరిగింది. 2017లో గచ్చిబౌలి కోర్టు అయితే నిందితులందరినీ కూడా జీవిత ఖైదీగా నిర్వహించిందని తెలుస్తుంది. ఆ రోజు నుంచి కోర్టులో పూర్తిగా సుమారుగా 9 సంవత్సరాల వరకు జైలు జీవితం గడిపాడని పూర్తిగా తెలుస్తుంది. మనం మాత్రం ప్రస్తుతం చూస్తున్నట్టే మార్చరీలో మనం ఉన్నాము. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా కూడా చాలామంది వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సాయిబాబా కూడా భావోద్వేగంకి కూడా లోన్ అయ్యాడని కూడా ప్రముఖ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. 9 సంవత్సరాల వరకు అండా సెల్లో నేను ఒక్కడనే ఉన్నాను. పూర్తిగా చెప్పాలి అంటే మానసిక మెంటాలిటీ వైజ్గా బ్యాలెన్స్ కోల్పోయాను, చాలా హింసకు గురయ్యాను. నేను చెప్పాలంటే నా ఆరోగ్యం అప్పుడే క్షీణించకపోయింది, ఆ తర్వాత నేను చాలా మటుకు సిక్ అయిపోయాను. ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా నాకు మధ్యలో కోవిడ్ రావడం కూడా జరిగింది. అంటే 2 సార్లు కోవిడ్ వచ్చింది, మందులు అందక కూడా నాకు చాలా ఇబ్బందులు అయ్యాయి అంటూ ప్రొఫెసర్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడే చూసుకుంటే అయితే కూడా కుటుంబ సభ్యులు నిన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చాలామంది సోషల్ యాక్టివిస్టులు దాని తర్వాత పూర్తిగా వచ్చి కండోలెన్స్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యామిలీకి కూడా. ఒకవైపు చూసుకుంటే కూడా ఎమ్మెల్సీ గోరంటి వెంకయ్య మరియు చెర్కూరి సుధాకర్ కూడా వచ్చి కుటుంబాన్ని కండోలెన్స్ చేయడం అయితే జరిగింది. అప్డేట్ చూసుకుంటే అయితే కూడా ఇప్పటికే చూసుకుంటే రేపు గన్ పార్క్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. నీమ్స్ హాస్పిటల్లో అయితే చాలామంది వచ్చి చూసి అయితే వెళ్తున్నారు. మరోవైపు చూసుకుంటే అంత్యక్రియలు మాత్రం రేపు జరుగుతాయి. అంటే ఫారెన్ నుంచి కూడా కుటుంబ సభ్యులు రావాలని తెలుస్తుంది. నీమ్స్ హాస్పిటల్ నుంచి రేపు అంటే రేపు ఉదయం 8 o'clockని సాయిబాబాని నీమ్స్ నుంచి 9 o'clockకి గన్ పార్క్ దగ్గర తీసుకెళ్తారని పూర్తిగా తెలుస్తుంది. అంటే హాఫ్ అన్ అవర్ వరకు నివాళి అర్పిస్తారు. మళ్ళీ 10 గంటలకి మూలాలి కలం ఏదైతే కమాన్ ఉందో అక్కడ వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ రామ్దేవ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి బాడీని అప్పచెప్తారు అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నిన్న ప్రసాద్ ఎల్వి హాస్పిటల్కి ఐ డొనేట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా ప్రొఫెసర్ బాడీ అంతా కూడా గాంధీ హాస్పిటల్కి డొనేట్ చేస్తారంటూ సమాచారం అయితే వస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ప్రజలు చాలామంది అంటే ఎవరైతే పనిచేస్తున్నారో అంటే సిపిఐ పార్టీ నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోరంటి వెంకయ్య కూడా రావడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే మనం మార్చరీ ముందే ఉన్నాం. ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు కూడా అయితే పూర్తిగా అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా రేపు జరిగే అవకాశాలు అంటే రేపు 8 గంటలకి పూర్తిగా జరుగుతాయని తెలుస్తుంది. దాని తర్వాత 10 గంటలకి ఇంటికి తీసుకెళ్తారు. అంటే రేపు గన్ పార్క్కి తీసుకెళ్ళిన తర్వాత 10 గంటలకి ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పబ్లిక్ విజిట్ అంటే లాస్ట్ ప్రొసెషన్ అనేది 2:30కి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 4 గంటల వరకు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఫ్యామిలీ మెంబర్సే కానీ ఎవరైనా సరే అక్కడికి రావచ్చు అంటూ కుటుంబ సభ్యులు ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. అంటే ఒకవైపు చూసుకుంటే ఎంతో బాధాకరణమైన జీవితం గడిపాను అంటూ ప్రొఫెసర్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పడం అయితే జరిగింది. సంతాపం తెలపడానికి చాలామంది వస్తున్నారు. సానుభూతి అంటే కుటుంబానికి ఎంతో సానుభూతి అందిస్తున్నారు. ప్రజల పూర్తిగా చూసుకుంటే కూడా ప్రజల సంఘ నాయకులే కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. గోరంటి వెంకన్న అయితే ఇప్పుడు వచ్చి చూడడం అయితే జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా ఈ దేశ చరిత్రలో మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజం గురించి ఎంత తీక్షణంగా ఆలోచిస్తారు, తమ శరీరానికి వైకల్యం ఉన్నా సరే సమాజం దివ్యంగా ఉండాలని చెప్పినటువంటి గొప్ప దివ్యాంగుడు సాయిబాబా. ఆయన చరిత్రలో భాగం అవడం ఎంత గొప్పదో ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎంత అమానవీయంగా ఉంటాయి, కోర్టులు ఎంత అమానవీయంగా ఉంటాయి. ఒక మనిషికి నరాలు చచ్చిపోడిపోయినా సరే, శరీరం 90% పని చేయకపోయినా సరే,
ఆయన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అనేటువంటి కసి ఏదైతే ఉంటదో అది పాలకులకు ఎంత ఉంటది రాజ్యాంగ వ్యవస్థలకు ఎట్లా ఉంటది అనేది మన అనుభవంలో మనం చూసిన వారు నాగపూర్ కోర్టు దగ్గరకైనా ఇంకా చాలా సందర్భాల్లో నిష్కారణంగా ఇప్పటికి ఏది ప్రూవ్ కాకుండా 10 ఏళ్ళు జైల్లో ఉంచినటువంటి దుర్మార్గం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఈ దేశానికి దారుణమైన అపఖ్యాతిని తీసుకొనొచ్చు రాజకీయంగా వారు అన్నటువంటి చాలా మాటలతో నాకు ఇకిపోవడం లేకపోవచ్చు వారు పొద్దున్నే ఉండి ఒక పోస్టింగ్ చూసిన పాత్రలు పార్లమెంటరీ వ్యవస్థ అంటేనే అక్కడ ఫాసిజం యొక్క నీడ ఉంటుందండి మిగతా దగ్గర ఫాసిజం లేకుండా ఎక్కడ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పిన గొప్ప సమాజం అని చెప్పేటువంటి దగ్గర కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నియంతృత్వంగా సమాజంలో అప్పటిదాకా పరిచయం చాలా మందిని కొట్టినటువంటి చరిత్ర కూడా అసమ్మతిని అనుసరించిన చరిత్ర కూడా అన్ని వ్యవస్థలకు ఉన్నది అంతో ఇంతో పార్లమెంటరీ వ్యవస్థకి ఉందని బలంగా నమ్మే వాళ్ళం మేము కూడా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కూడా పాలకులు దుర్మార్గులుగా మారితే వారికి రాజకీయంగా వైరుధ్యం అంటే విచక్షణ కోల్పోతే ఎట్లుంటుందంటానికి సాయిబాబా మీద కొనసాగినటువంటి దాష్టికం ప్రధానమే అంతకంటే దుర్మార్గమైన చరిత్రలో ఇక్కడ రికార్డు కాలేదు స్టాన్ స్వామికి ఒక స్ట్రా పైప్ వంగడానికి పార్కిన్సోనిజం ఉంది కాబట్టి రిజిడిటీ ఉంటుందని ఇట్లా వంగడం తాగడం కష్టం కాబట్టి గొంతులో పోవడం లేదని చెప్పి ఒక స్ట్రా పైప్ అడిగితే ఏం జరిగిపోద్దని చెప్పారు ఒకసారి ఊహించండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంటుంది చక్రాల బండి నుంచి అండాశయాలు ఎట్లుంటుంది అని అంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి అండాశయాలు ఎంత దుర్మార్గంగా ఉంటుంది ఆయన కేటాయించిన గది ఎట్లా ఉంది నేనేమంటున్నా మీరు చెప్పే ప్రకారం ఒక పొలిటికల్ ప్రిజనర్ అనేటువంటి గుర్తింపు ఇచ్చి ఆయనకు ఆ స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే అంతకంటే దుర్మార్గమే ఉంటుంది అట్లా నిర్బంధం ఏకాంతంలో ఉంచడం ద్వారా తను అప్పటికే వైకల్యంతో ఉన్నాడు కనుక చీకి దగ్గరికి అయిపోయింది ఆ శరీరం సాంకేతికంగా వారికి బెయిల్ వస్తే వచ్చి ఉంటుంది కానీ ఈ 10 ఏళ్ళు వెంటాడినటువంటి అనారోగ్యం ఉంది కదా అది అనివార్యంగా ఒక తీవ్రమైన షాక్ గురిచేసింది మీరు చాలా సందర్భాల్లో గుర్తొచ్చి ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అయిన తర్వాత కూడా ఒక మనిషి లేచి నడుస్తాడు కాసేపైన తర్వాత వెనక్కి చూసుకుంటే అరే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పి కుప్పగూలిపోయి చచ్చిపోయిన సందర్భాలు మీరు చూసి ఉంటారు అట్లాంటిదే అట్లా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి దాష్టికానికి చివరి దశలో వారు బయట ఉండి ఇవాళ ఇవాళ నిజంగానే వారు జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగి ఉంటే ఈ పాలకుల్ని బోలం నిలబెడతానికి ఇంకెంత దారుణంగా ఉండేదో ప్రతి ఒక్కసారి ఊహించండి నేను ఈ సందర్భంగా అమిత్ షా గారికి నిన్న మొన్న వారు అంటామండి మేము 2026 వరకల వారు నిర్మూలిస్తాం వీరిని నిర్మూలిస్తాం అంతం చేస్తాం నేను ఒక్కటి ఒక్క మాట స్ట్రైట్గా మోడీ గారికి చెప్తామన్నా లేదా మొత్తం బీజేపీలో నాయకులందరికీ నేను చెప్తాను ఈ వర్తమానం లోపల ఒక్క సాయిబాబా లాంటి ఒక్క నాయకుడిని ఒక్క ప్రజల మనిషిని సృష్టించడానికి మీకు 100 తరాల కూడా చేత కాదు గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ పార్టీ సాధ్యమేదో చెప్పండి వారు చదివిన చదువు ఏంటిది ఆయన లాంటి వాళ్ళు ఇప్పుడు దేశంలో మేధావులని సోకాళ్ళు వాళ్ళు మీరు చెప్తారు అర్బన్ నక్సలెట్ చెప్తున్నారు కదా వాళ్ళ కంట్రిబ్యూషన్ ముందల వారి యొక్క తెలివి ముందల వారి అంకిత భావం ఎడల లేదా వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని సమాజం కోసం పనిచేయడం కోసం చావుకు సిద్ధమయ్యేటట్టు ఉంది కదా త్యాగం ఉంది కదా దాని ముందర ఎవరు సమానం అని అడుగుతాను వాళ్ళ రాజకీయాలు మంచి లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే శిక్షణ ఇవ్వాలి దారికి తెచ్చుకోవాలి లేకపోతే ఇంకేదైనా మధ్యవర్తుల ద్వారా చర్చ జరిపేట ప్రయత్నం చేయాలి ఇంతవరకు చరిత్రలో చేయలేదు ఎంతమంది చేయలేదు ఎన్ని సందర్భాల్లో కూడా చర్చలు జరగలేదు భారతదేశంలో అడుగుతామన్నా మీకేం కష్టం వస్తున్నది మేము నిర్మూలించడం తప్ప మరో మార్గం లేదని చెప్పేసి మనుషుల్ని విచక్షణ లేకుండా గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోయేలాగా బెటాలియన్ తీసుకుపోయి యుద్ధం ప్రకటిస్తే ఎవరి మీద ప్రకటిస్తారు మీరు ఈ దేశ ప్రజల మీద మీరు యుద్ధం ప్రకటిస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని మూలవాసులందరినీ నిలగొట్టేటువంటి వాళ్ళకి మీరు రాయితీలు ప్రకటిస్తారు రక్షణిస్తారు మీరు దీనికోసమా ప్రజలు ఓట్లేస్తున్నారు అందుకోసం ఇవాళ సాయిబాబా చనిపోయిన సందర్భంలో నిన్నటి నుంచి ఎంత మానసికంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే మనిషి అప్పటికే చాలా కష్టంతో వీళ్ళు చంపుతానన్నా నేను చావనన్నాడు కానీ వాళ్ళు చంపేదాకా ఊరుకోలేదు వారి కవిత్వంలో మీరు గురి చూసుకుంటే చాలా సందర్భాలు ఉంటుంది గడ్డిపూలు నవ్వుతే భరించలేదు ఈ సమాజంలో ఉన్నటువంటి పాలకులు అన్నాడు నిజంగానే గడ్డిపూల కోసమే కొట్లాడి నవ్వినటువంటి మనిషి సాయిబాబా అందుకోసం చాలా దుఃఖంలో బాధతో ఒక్కటే విజ్ఞప్తి చేస్తామన్నా మాకు కూడా వారి రాజకీయాలతో సరి అయినటువంటి అంటే ఏమనాలి దాన్ని బలపరిచే సంపూర్ణంగా బలపరచే లేకపోవచ్చు కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి ఏ మనిషి ఎడల కూడా పాలకుడికి కనీసమైనటువంటి ఒక విచక్షణ ఉండాలి సానుభూతి ఉండాలి పరిశీలించడానికి ఏం అవకాశం ఉందో చూడాలి ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకమైన వాడి ఎడలు ఏమైనా ప్రయోగించు కానీ ప్రజలకు అనుకూలంగా ఉన్న వాడు కూడా నువ్వు మాట్లాడడానికి నీకేం కష్టమవుతుంది
ప్రజలకు వ్యతిరేకమండి దోపిడి చేసి అంతులేని సంపద పోగేసుకోవాలనుకునే వాడలేమో నీకు చాలా సానుభూతి ఉంటది చాలా రెడ్ కార్పెట్ ఇస్తావు రాయితీలు ఇస్తావు ప్రజలకు సమయం ఆలోచించే వాడల ఇంత 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 దుర్మార్గం ఎందుకు ఒక్క సాయిబాబాతో ఎండ్ అయ్యేదిగా దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ఖైదీల ఎడల చాలా దుర్మార్గంగా ఇవాళ ఈ దేశంలో ఒక రాజకీయం నడుస్తామన్నది మన కళ్ళ ముందల్లే మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యంత దుర్మార్గంగా మీ అందరూ చూసిన పెద్ద పెద్ద ఎన్కౌంటర్లైనాయి ఇవాళ ఛత్తీస్గఢ్లో జరిగేటువంటి ఎన్కౌంటర్లను గురించి వ్యతిరేకించి దుర్మార్గమైన ప్రజలు ఏకపక్షం కాల్చురని చెప్పేసి నిజ నిర్ధారణ కమిటీలో భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది దురదృష్టం ఏంటంటే ఒకే ఒక్కసారి ఖమ్మంలో ఒకటేసారి ఆరుగురిని ఎన్కౌంటర్ చేసి మనం చంపుతున్నారు అంతకుముందుకు ఒక పిల్లవాడిని ములుగు దగ్గర చంపేసినారు నేనేమంటే ఏం తేడా వస్తుంది అని అంటున్నా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతామన్నా అందుకోసమని ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఈవెన్ మావోయిస్టులకు సంబంధించినటువంటి అన్యాయమైనటువంటి ఏదైనా ఏకపక్ష ధోరణి హింస ఉంటే దాన్ని కూడా వ్యతిరేకంగా కొట్లాడాలి నేను కూడా అంటున్నాను నేను ఓపెన్గా వారు ఎక్కడైనా ఇన్ఫార్మర్లు పనిచేస్తే ఇన్ఫార్మర్ వ్యవస్థ పేరు మీద మీరు చంపడం ఏదైతే ఉందో మీకున్నటువంటి విస్తృత ప్రజారాశిలో ఉన్నటువంటి సానుభూతిని చిన్నగా చేస్తుంది మీ స్థాయిని కుదిస్తుంది నాకు కూడా ఉందా నా రిజర్వేషన్ ఉంది అంత మాత్రం చేత మనుషుల్ని చంపుతామంటే ఏకపక్షకి చంపనీయులు అని చెప్పి ఏదైతే ఉందో ఇది అన్యాయమైంది ఈ దేశంలో బుద్ధిజీవులు ఎవరైనా సరే ఏకపక్షంలో అణచివేత ఏదైతే ఉందో అది సరి అయింది కాదు ప్రజల ఎడల ప్రేమ ఉన్నటువంటి ప్రతి వాడిని బ్రతికించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో కనీసమైన పాలకుల ధర్మం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి వినమ్రంగా జవాబులు అర్పిస్తున్న ఈ రాష్ట్రంలోటువంటి పాలక పార్టీ అయినా నేటి ప్రతిపక్ష పార్టీ అయినా అందరు కూడా సాయిబాబా గారి విషయం లోపల సానుభూతిగా ఉండాలి వారి ఇంటికి వెళ్ళి కూడా పలకరించడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకమని అనుకుంటే ఆ సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది